నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బట్టలు నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటాం కదా. అయితే ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒకటికి రెండు సార్లు తాంత్రిక వస్తువుల గురించి చెప్తూ ఉంటాను ప్రతినిత్యం కూడా. ఎందుకంటే ఎన్ని కుటుంబాలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి గురుగారు, నాకు ఆరోగ్య అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో ఏదో ఒక ఇబ్బందులు, వ్యాపార స్థలంలో ఎవరో ఒకళ్ళు ఒక తాంత్రిక ప్రయోగాలు చేయటము, లేదా నా కుటుంబం మీద ఏదో ఒక ప్రయోగాలు నిత్యం జరగటం, అమావాస్య పుణ్యమికి మాకు ఇంట్లో ఇలాంటి మనశ్శాంతి ఉండదు గురుగారు, ఇలా ఎన్నో చెప్పుకొని మనతో బాధపడ్డప్పుడే నేను అన్నాను వాళ్ళకి, అమ్మ ఈ తాంత్రిక వస్తువులు మీరు పెట్టుకొని చూడండి, డబ్బు కాదు ఇంపార్టెంట్, డబ్బు ఎన్నో సంపాదిస్తాం, లక్షల లక్షలు బయట హోమాలకు పెట్టి కూడా దానాలు చేసేసుకొని ఆ యంత్రాలు ఏ యంత్రాలు మచ్చి యంత్రాలు అని చెప్పి రాగి యంత్రాలు పెట్టాలా లేదా ఫస్ట్ చూసుకోరు. కాబట్టి తాంత్రిక వస్తువులు ఏంటంటే అమ్మవారికి సంబంధించిన చండీ హోమం చేసి మనం బంధన 41 రోజులు మనం ఆ యొక్క వస్తువుల్ని అభిమంత్రిస్తాం. మళ్ళీ మీ పేరు మీద 11 రోజులు పూజలు పెట్టి మనం ఆ యొక్క వస్తువులు అంటే జనధన ఆకర్షణ కిట్ కానివ్వండి, పిల్లిమాయ కానివ్వండి, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదనుకుంటే గురుగి జన్మాల బక్క గణపతి ఇలాంటి వస్తువులన్నిటి కూడా అభిమంత్రించి వారి యొక్క సంకల్పం వారు ఎప్పుడైతే మాకు ఆర్డర్ ఇస్తారో, ఇప్పుడు కనీసం ఉగాది నుంచైనా మనం స్థాపన చేసుకోండి, ఆ వస్తువులు మనకి ఇంట్లో ఉన్నాయంటే ప్రతిసారి ధనమే అవసరం లేదండి. అనారోగ్య సమస్యల్ని దూరం చేయొచ్చు, పిల్లల కష్టమరాహం ఉన్నాడు, వాహన దుర్ఘటన జరిగేది ఉందేమో అది కూడా ఆపచ్చు, లేదు ఆ పాపకు మంచి సంబంధాలు రావట్లేదు, మంచి సంబంధం వచ్చేటట్టు, లేదా పాప అత్తగారి ఇంట్లో మంచిగా ఉండలేదు, మీ కోరిక ఏమున్నా ఆ కోరికని ఒక రెడ్ కలర్ పెన్ తోటి ఏ ఒక పేపర్ మీద రాసి జనధన ఆకర్షణ కిట్టి దగ్గరైనా పిల్లిమాయి కిందన్న పెట్టి చూడండి. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు గత 2 సంవత్సరాలు మంచి కూడా మన ప్రోడక్ట్ మార్చలేదు అంటే ఆలోచించండి, ఎందుకంటే ఎన్నో కుటుంబాలు లాభం పొందుతున్నాయి. లేదు ఇవన్నీ వస్తువులు ఏంటి అవి పెట్టుకుంటే మనకు అదృష్టం వచ్చేస్తా అంటే అదృష్టం కాదు, నేనంతా చెప్పేది ఒకటే, మనలో మన పరిసర ప్రాంతాలలో ఉన్న ఒక చెడు ఎనర్జీ అనేది మన కార్యాలలో ఆటంకాలు తీసుకొస్తుంది. అందుకనే మనం ఏంటి అమ్మవారికి సంబంధించిన చండీ హోమం చేసి అవి బంధనం చేస్తే ఆ వస్తువులు మీ ఇంటికి పంపించినప్పుడు నీ పరిసర ప్రాంతాలలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చి ప్రతి కార్యంలో మనకు అదృష్టాన్ని తోడు చేస్తుంది. అంతే తప్ప ఈ వస్తువులు పెట్టంగానే మనకు లక్షలు కలిసి వస్తాయి, కోట్లు కలిసి వస్తాయి అని కాదు, మనం కష్టపడాలి. అదృష్టం మనకు తోడైంది అంటే కష్టపడ్డ ఫలితం రెండింతలు మనకు అందుతుంది. కాబట్టి ఆ తాంత్రిక వస్తువులు కనీసం ఉగాది నుంచన్నా మనం స్థాపన చేసుకుందాం. ఎన్నో లక్షల వేలు ఖర్చు పెట్టాం, ఇదేంటంటే ఒకసారి పెట్టామంటే లైఫ్ టైం తాంత్రిక వస్తువులు. వాటి గురించి ఏ వివరాలు కావాలనుకున్నా ఆఫీస్కి, ఆఫీస్ మీకు స్క్రీన్ మీద నాకు కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మా అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళతో మీ టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఆ వస్తువుల వల్ల కలిగే లాభాలు ఏంటివో నేను వీడియో ఆఖరిలో చెప్తాను, వీడియో ఆఖరి దాకా చూడండి. ఆ యొక్క వస్తువులు మీకు ఎక్కడ దగ్గరలో దొరికినా పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి బంధన చేపించుకొని పెట్టుకోండి. లేదు గురుగారు మన సంస్థ నుంచి కావాలంటే ఆఫీస్ టైమింగ్స్లో కాల్ చేసి మా అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతో మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకి డబ్బు అసలు ఇంట్లో ఉండట్లేదండి, మనం తెచ్చిన ధనం నిలబడట్లేదు, లేదా మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఫైనాన్షియల్ గ్రోత్ మనకు లేదు. అంటే నేను ఎన్నోసార్లు అంటుంటాను, కొన్ని సందర్భాల్లో మీ జాతకం కూడా చూపించుకోండమ్మా, అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, ఎందుకంటే దశాంతరదశ కూడా మనకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అందరు చాలామంది వాళ్ళకి ఏంటంటే 100లో 90% గోచారమే చూసుకుంటారు తప్ప అసలు నాకు దశాంతరదశ ఏం నడుస్తుంది అని చెప్పి ఎవరు అడగరు. లక్షల లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాం, ఏదో మనం గోచారీత్యా మనకి గురుబలం ఉంది శుక్రబలం ఉంది స్టార్ట్ చేసి అంటాం, ఇక్కడ ఏమో చూస్తేనేమో అష్టమరాహు ఒక మహాదశ జరుగుతుంటుంది, మళ్ళీ రాహువులో దాంట్లో కూడా రవి కానివ్వండి లేదా రాహులో కేతు అంటే నీచ స్థితిలో ఉన్న రవి యొక్క అంతర్దశ, రాహు ఒక మహాదశ జరగటం వల్ల పెట్టిన డబ్బు అంతా లాస్ అయిపోవటం, ఇలాంటి ఎన్నో జాతకస్తులు మనం చూసాం. అందుకంటే నేను 1కి 2 సార్లు అంటాను, మీరు జాతకం చూపించుకోండి, మా దగ్గర దాకా రానక్కర్లేదు, నీ దగ్గరలో ఎవరైనా ఉన్నవాళ్ళని కన్సల్ట్ చేయి, మంచి ఒక జ్యోతిష్యుని కలుగు, అసలు నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నువ్వు ఏ డైరెక్షన్లో పెట్టాలి షాప్ అనేది, అలాగే నువ్వు ఎలాంటి బిజినెస్లో స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అలాగే ఈ యొక్క నీ పేరు ఎలా ఉండాలి, మీ సర్నేమ్ తోటి ఉండాలా లేదంటే నీ ఇన్షియల్ ఒక్కటే సరిపోతుందా, ఇవన్నీ నేను చెప్పినప్పుడు ఏమనుకుంటారంటే ఈ యొక్క అమిత్ రాజ్ కమర్షియల్గా ఆలోచిస్తాడు జ్యోతిష్యానికి ఫీజు తీసుకుని అంటే తప్పకుండా ఒక కన్సల్టేషన్ ఫీజు అనేది నా దగ్గర అయితే ఉంది, మీరు ఏ గురువు దగ్గరికైనా వెళ్ళండి, నేనేదో ఒక 5 శాస్త్రాలు 6 శాస్త్రాలు చెప్తున్నానని చెప్పి 10,000 20,000 అయితే మనం ఇప్పుడు పెట్టలేదు. మన కన్సల్టేషన్ ఫీజు అనేది ఒక నామినల్ ఫీజు, న్యూమరాలజీ చెప్తాం, దాంట్లో ఆస్ట్రాలజీ చెప్తాం, జెమ్ థెరపీ చెప్తాం, దాంట్లో ఆస్ట్రో రెమెడీస్ ఉంటాయి, ఆస్ట్రో వాస్తు రెమెడీస్ ఉంటాయి, ఇవన్నీ కలిపి చెప్తాం కాబట్టి ఒక సీరియస్నెస్. ఏదో కామెంట్లో పెట్టేసి నాకు చెప్పండి అంటే నేను ఎవరికి రిప్లై ఇవ్వను. ఎవరికైతే వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవాలనే ఆలోచన ఉందో వాళ్ళు వస్తారు, కన్సల్ట్ అవుతారు, లేదంటే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడతారు, వాళ్ళకి నేను లైఫ్ టైం రెమెడీస్ చెప్తాను, లైఫ్ టైం వేసుకునే ఒక రత్నం నేను సజెషన్ చేస్తాను. సో ఈరోజు నేను చెప్పే సింపుల్ రెమెడీ ఏంటంటే
మనకి ప్రతి నెల ఈ యొక్క రెమెడీ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి నెల కూడా మనకి గోచారం మారుతుంది, అలాగే దశాంతర్దశలు ప్రత్యంతర్దశలు కూడా వస్తుంటాయి. కాబట్టి ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజున సూర్యాష్టమి అంటే ఆఫ్టర్ 7:30 తర్వాత మీ పూజామందిరంలో మంచి శుద్ధి చేసుకొని అమ్మవారికి కుదిరితే ఏంటంటే సన్నజాజుల మాల, అమ్మవారు ఎట్లున్న లక్ష్మీ గణపతి ఫోటో ఉంటుంది కదా మీ ఇంట్లో, లక్ష్మీ గణపతి సరస్వతి కానివ్వండి, ఆ యొక్క ఫోటోకి ఏంటంటే సన్నజాజులతోటి అమ్మవారికి మంచి మాల అలంకరణ చేసి, అది కూడా ఏంటంటే అల్లేటప్పుడు ఏంటంటే ఆ యొక్క దారాన్ని మనం పసుపు రంగుతోటి కొంచెం పసుపు దాన్ని పూసి మాలను మనం ప్రిపేర్ చేసి అమ్మవారికి అలంకరణ చేసి, ఆ రోజు మనకి ఇంట్లో వెండి ప్రమిదలు ఉంటే వెండి ప్రమిదలో నెయ్యి పోసి నెయ్యితో దీపారాధన చేయాలి. కూర్చునే అప్పుడు మీరు పూజ మందిరంలో కూర్చునేటప్పుడు ఏంటంటే ఒక మంచిది లవంగం, ఒకటి పెద్దది మంచి పువ్వు ఉన్న ఒక లవంగం తీసుకోండి, ఒక ఎరుపు రంగు బట్ట. ఒకవేళ ఇప్పుడు అందుబాటులో ఉంటే, ఇక్కడ పూజా సామాగ్రి అందుబాటులో ఉంటే మీకు దగ్గరలో, ఇది ఇంట్లో చేసుకునే పరిహారమే కాబట్టి తామర గింజల మాల మీకు దొరుకుతుంది, 27 కానీ 54 కానీ ఆ యొక్క మాల ఒకటి తెచ్చుకోండి. లేదు అనుకుంటే మీ ఇంట్లో ఏదైనా రుద్రాక్ష మాల, స్ఫటిక మాల ఉన్నా వాడుకోవచ్చు, కానీ తామర గింజల మాల అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రయత్నించండి. లేదంటే నెక్స్ట్ మనకి ఇప్పుడు కొంచెం ఈ జనతా కర్ఫ్యూ అయిపోయిన తర్వాతనే మనం ప్రయత్నించవచ్చు. సో తామర గింజల మాల మీద దక్షిణాన్ని కూర్చుంటే ఉత్తరం చూసేటట్టు కూర్చొని ఆ లవంగాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రం మీద పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి మీ యొక్క ధనం గురించి ఏదైతే మీరు కోరుకుంటున్నారో కోరిక అది కోరుకొని అమ్మవారి యొక్క మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు తామర గింజల మాల మీద కానివ్వండి, స్ఫటిక మాల మీద కానివ్వండి జపించిన తర్వాత మంచిగా ఆ యొక్క ఏదైతే మీరు లవంగాన్ని అక్కడ పెట్టారో దానికి మంచిగా హారతిని కొంచెం నెయ్యిలో ముంచి దాని మీద లవంగాలు ఏం పెట్టొద్దండి, ఉట్టి కర్పూరాన్ని మీరు కొంచెం నెయ్యిలో ముంచి దాంతో హారతి ఇవ్వండి, లవంగాన్ని కూడా ఒక 3 హారతి ఇవ్వండి. మంచిగా మీ మనసులోని కోరిక కోరుకొని దాంట్లో 1 రూపాయి బిళ్ళని మీ మనసులోని సంకల్పం చెప్పుకొని ఆ లవంగం పైన 1 రూపాయి బిళ్ళని పెట్టి రాత్రి మొత్తం అలాగే ఉండనివ్వండి. తెల్లారి దాన్ని తీసి దాన్ని ఫోల్డ్ చేసి మీరు ఎక్కడైతే ధనాన్ని పెడతారో, డబ్బులు పెడతారో, క్యాష్ కౌంటరా మీరు, లేదా మీరు అల్మార్లోనే ఎక్కడైనా సరే కానివ్వండి, ఆ యొక్క లవంగాన్ని పెట్టండి. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ మంత్ శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం రోజున ఆ లవంగాన్ని తీసి మీరు ఏదైనా ఇంట్లో మీరు వాడుకోవచ్చు, తినడానికి కానీ దేంట్లో అయినా మీరు వాడుకోవచ్చు. అది లేదు మాకు తినటం ఇష్టం లేదు గురుగారు అంటే ఇక్కడ జలప్రవాహం చేసేయండి. ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే మీరు ఎక్కడైతే ఈ యొక్క మీ ఇంట్లో ఈశాన మూలలో ఉందా పూజా మందిరం ఎక్కడైనా ఒక గల్ల తెచ్చిపెట్టుకోండి, అంటే చిన్నది మనం డబ్బులు వేసుకునే గల్ల ఉంటుంది కదా, ఆ గల్లలో రూపాయి బిళ్ళ వేసేయండి. ప్రతి నెల కూడా ఇలాగే చేస్తూ ఉండాలి. ఆ లవంగాన్ని మనం సేవించవచ్చు లేదా జలప్రవాహం చేయొచ్చు. ఆ రూపాయి బిళ్ళని మీరు ఆ యొక్క గల్లలో వేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఆ గల్ల నిండుతుందో ఆ యొక్క డబ్బులతోటి ఎంతైనా ఆ డబ్బులు ఎంతైనప్పటికి కూడా ఆ డబ్బులతోటి ఏదైనా ఒక వస్తువు కొని, తినే పదార్థాన్ని కొని, దాంతో ఏదైనా ప్రిపేర్ చేసి పేదవాళ్ళకి ఆ యొక్క పదార్థాన్ని పంచండి. ఈ యొక్క ప్రక్రియ మనం ప్రతి నెల చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రతి నెల మనం ఆర్థికంగా మనం ఎదుగుతూ ఉండాలి కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ప్రతి నెల ఈ 12 ఎవరైనా చేయొచ్చు. పూర్తి భక్తి శ్రద్ధతోటి చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది యొక్క సింపుల్ పరిహారం చేసుకొని ధనప్రాప్తిని పొందొచ్చండి. సర్వజన సుఖిని భవంతు. ఓం నమః శివాయ. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే అంటే మనకి ధనప్రాప్తి, నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి. ఒక పొలిటీషియన్ నేను, నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించోకూడదు, నేను ఏ పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి. నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం సినిమాలు మనం కొన్ని 100,00,000 పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక మొత్తం ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్ల పిల్లిమాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, బృహ సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి. ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు
ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడే మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనేవి ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలి అని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే పెళ్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను, హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్లో షేర్ చేశాను, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు సూర్య, నేను ఫలకనామ నుంచి వస్తున్నాను. నేను ఇంతకుముందు 2 ట్రావెల్స్ వెహికల్ పెడదామని 2 క్యాబ్స్ తీసుకున్నాను. దాంట్లో రాను నాకు కొంచెం లాస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో మా ఫ్రెండ్ ఒకరు కలిశారు. కలిసి అతను చెప్పారు, ఇట్లా గురుగారు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా సలహా దొరుకుతుందని చెప్పారు. వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే గురుగారిని కలిశాను. నా సమస్యలు గురుగారికి చెప్పాను. చెప్పగానే వెంటనే గురుగారు ఒక కిట్ ఇచ్చారు, ఇది వాడండి, ఇది మీ దగ్గర ఉంచండి, భద్రపరచండి, మీకు వెంటనే దీని గురించి తెలుస్తుంది మీకు అని చెప్పారు. అది ధరించిన నేను 3-4 నెలలే నా లైఫ్ మొత్తం మారిపోయిందండి. నెక్స్ట్ మా చెల్లెలు తీసుకుని రావడానికి వచ్చాను. తన ఫ్యామిలీ సమస్యలు ఉందంటే గురుగారి దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా తీసుకుని వస్తున్నాను. ధన్యవాదాలు. అలాగే మాకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంబడి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వే జన సుఖ్న భవంతు. ఓం నమ శివాయ్.